వెంకటాచల పర్వతం మీదకి ముందొచ్చిన వాడిని నేను, ఈయనెవరు ఇక్కడ తిరుగుతున్నాడు అని అడిగాడు. అంటే వెంకటేశ్వర స్వామి వారు ఆదివరాహ స్వామికి ఎదురొచ్చి అన్నారు, కలియుగంలో ప్రజల్ని పాపం నుంచి ఉద్ధరించడం కోసమని నేనే, మీరు ఒక్కటైనటువంటి స్వరూపంలోంచి నేను ఇక్కడ ఆవిర్భవించాను, కాబట్టి కలియుగం అయిపోయేంత వరకు నేను ఇక్కడుండి భక్తులను ఉద్ధరించాలి, కాబట్టి నాకు ఏదైనా స్థలం ఇవ్వండి అన్నారు. అంటే ఆదివరాహమూర్తి ఏమన్నారో తెలుసా అండి, ఇది కలియుగం అయ్యా, అలా ఇవ్వండి అంటే ఇచ్చేయడం కుదరదు, స్థలం మౌల్యేన గృహ్యతాం, డబ్బిచ్చి కొనుక్కోండి. అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, ఇద్దును లక్ష్మి దగ్గర లేదు కరవీరపురంలో, కాబట్టి ఏమిమ్మంటారు ఎలా ఇమ్మంటారు, అందుకని నేను మీకు ఒక వరం ఇస్తాను, ఆ వరాన్ని ద్రవ్యంగా స్వీకరించాను. కాబట్టి ఆదివరాహస్వామి దర్శనం మొదట చేసిన వారెవరున్నారో వారికి నా అనుగ్రహం, ఆదివరాహస్వామిని దర్శనం చేయకుండా నా దర్శనానికి వస్తే వాళ్ళు దర్శనం చేసినా చెయ్య